రెండు జడ్జిమెంట్లు కూడా 2021 ఇయర్ లోనే వచ్చింది. సుకేష్ గుప్తా గారిని అమ్ముకోమని చెప్పిన హైకోర్టు, ఇటువైపున తోటా చంద్రశేఖర్ గారిని కూడా అమ్ముకోమని చెప్పిన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు 2021 లోనే చెప్పింది. ఒకటే సర్వే నెంబరు, ఒకటే ఊరు, ఒకటే హైకోర్టు, ఒకటే రకమైనటువంటి జడ్జిమెంట్ లో ఈ పక్క ఎడమ చేయి వైపేమో అప్పీల్కి పోయినాం, కుడి చేయి వైపేమో మనోడే కదా 40 ఎకరాలు అమ్ముకొని ఇద్దామని చెప్పింది. ఈ భూములన్నీ ఆర్ట్ ఆఫ్ ద హైదరాబాద్ లో ఉన్నాయి. మియాపూర్ అఫీస్ పేట సెంటర్ లో మెట్రో రైల్వే స్టేషన్ కి పక్కన ఉన్నటువంటి హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములు. ఎన్నో కూడా నానగ్రామ్గూడలో, కాజాగూడలో గుట్టలు అమ్ముతేనే ప్రభుత్వానికి 50 కోట్లకు ఎకరం వచ్చినటువంటి భూములు ఉంటే, ఈడ మియాపూర్ కి పక్కన నానగ్రామ్గూడలోపల, సారీ అఫీస్ పేటలో మియాపూర్ లో ఈ భూములను అమ్ముతే ఎకరానికి 100 కోట్ల రూపాయలు రావడానికి అవకాశం ఉన్నటువంటి భూమి. 40 ఎకరాలు నిజంగా మీ లోపల మనసులో కుట్ర లేకపోతే, తోటా చంద్రశేఖర్ గారితో మీరు కొల్లుడు కాకపోతే, ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీకి అనుకూలంగా వచ్చిన జడ్జిమెంట్ మీద మీరు అప్పీల్కి ఎందుకు పోలేదు? 100 కోట్లు x 40 ఎకరాలను లెక్కేసుకున్నా సుమారు 4000 కోట్ల రూపాయల ఆస్తుల్ని, తెలంగాణ ఆస్తుల్ని అప్పనంగా ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రియాల్టర్ కి కట్టబెట్టడమే కాకుండా 22A లోంచి ఈ భూములను మేము తీసేస్తాం, నువ్వు మా పార్టీలో చేరు, ఈడొచ్చిన పైసలలో క్విడ్ ప్రోకో తోటి నువ్వు సగం నేను సగం రేపు బీఆర్ఎస్ సభకు నువ్వు ఖర్చు పెట్టు, జనాన్ని ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా తరలించు, వచ్చినటువంటి ముఖ్యమంత్రులకు గొప్పగా స్వాగతం చెప్పు అని చెప్పి ఒక గొప్ప క్విడ్ ప్రోకోని మియాపూర్ భూముల కుంభకోణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, బీహార్ కి చెందిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కనుసనలలో ఇట్లాంటి తప్పుడు పనులని, నేను చర్చ ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పిన, మనోడైతే వడ్డించేటప్పుడు బంతుల యాడున్నా వడ్డన జరుగుతుందని, ఈడ తోట చంద్రశేఖర్ మనోడు కాబట్టి 40 ఎకరాల భూమి అమ్ముకొని 4000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తెలంగాణలో మియాపూర్ లో అఫీస్ పేట్ లో ఉన్నటువంటి భూముల్ని అప్పనంగా ఒక ఆయన కట్టబెట్టి ఆయనను మీరు ఇవాళ బీఆర్ఎస్ అనేటువంటి మీ పార్టీని విస్తరించేటందుకు ఆంధ్రప్రదేశ్ శాఖకి అధ్యక్షునిగా చేసేందుకు చేస్తున్నటువంటి మాట నిజం అవునా కాదనే చెప్పాలి. హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులని మీరు ఎందుకు మిస్రిప్రజెంట్ చేస్తా ఉన్నారు? ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కి అయితే ఒక ఆర్డర్ ఎందుకు, అదే సుకేష్ గుప్తాకి సంబంధించినటువంటి వాళ్ళకి ఒక ఆర్డర్ ఎందుకు? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ సుకేష్ గుప్తా ఆర్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎంబీఎస్ జ్యువెలర్స్. నేరం చేసినోడు సుకేష్ గుప్తా అయినా, ఎంబీఎస్ జ్యువెలర్స్ అయినా, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అయినా, లేకపోతే సవేరా కన్స్ట్రక్షన్స్ అయినా, ట్రినిటీ ఇన్ఫ్రా అయినా, ఇంకొకటైనా, చట్టం ముందు అందరూ సమానమే అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకు ఒకటే సర్వే నెంబర్ లో ఈ రకమైనటువంటి పక్షపాతం జరుగుతుంది? ఇది బీఆర్ఎస్ కు పెట్టుబడిగా మీరు నిన్నటిదాకా ద్వేషించినటువంటి ఆంధ్రోళ్ళు దొంగలని నిన్నటిదాకా తిట్టిన వాళ్ళంతా ఇలా రక్త సంబంధీకులు ఎట్లయ్యిండ్రు? 40 ఎకరాల భూమి తోటా చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుల వారు అమ్ముకుంటా ఉంటే ఎందుకు మీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయలేదు? దయచేసి దీని విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో మేమైనా ప్రైవేట్ పార్టీస్ గా సుప్రీంకోర్టుని నాక్ చేస్తాం. సుప్రీంకోర్టు విషయ దృష్టికి సర్వే నెంబర్ 78 లో జరుగుతున్నటువంటి అవకతవకలు అన్నింటిని కూడా ఆ సుప్రీంకోర్టు దృష్టి కింద తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ సమాజానికి, తెలంగాణ పౌరులకి మేము సవినయంగా చేసేటువంటి అప్పీలు ఒకటే, ఊర్లే 2 గుంటలు 3 గుంటలు 5 గుంటలు గ్రామ కంఠంలో, ఆబాదీలో, లావన్ పట్టాలో అసైన్మెంట్ భూములు ఉంటే చెప్పులు అరిగేదాకా తిరిగితే ధరణిలో మాత్రం మనకు రెక్టిఫై అయితలేదు, TM 33 మాడ్యూల్ వస్తే కూడా రెక్టిఫై అయితలేదు, తెలంగాణలో ఉన్నటువంటి దళితులకు అసైన్ అయినటువంటి లావణి పట్టాలు అసైన్మెంట్ భూములు అన్ని ప్రభుత్వ భూములు అని చెప్పి మీరు గుంజుకుంటారు. కానీ భాగ్యనగరం నడిబొడ్డున సుమారు 4000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక భూమి ట్రాన్సాక్షన్ ని మీకు నచ్చిన కంపెనీకి, మీ పార్టీలో చేరేటందుకని కొల్లీవుడ్ చేసుకున్నటువంటి ఒక కంపెనీకి ఇవ్వడం ఎట్లా న్యాయ సమ్మతం అవుతుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, రేపు బీఆర్ఎస్ సభకు పెట్టేటువంటి ఖర్చు అంతా కూడా ఇగో ఈ రకంగా మియాపూర్ లాంటి భూములని ఫ్రాడ్యులెంట్ గా అడ్డదారిలో తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి అక్కడ వస్తున్నటువంటి ఆదాయంతో నిర్వహిస్తున్నటువంటి సభ అనేది తెలంగాణ సమాజం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
మన దగ్గరాల చదువు చేసినాం, 10 లక్షల మంది వస్తారు. బీఆర్ఎస్ సభ రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రనే మలుపు తిప్పుతుంది. మంత్రులతో పోయి ఏదో కొత్త ముచ్చటి చెప్తా ఉన్నారు. ఖమ్మంలో, వరంగల్లో, మహబూబాబాద్లో ఇవేనా పైసలు? ఈ మియాపూర్ భూములు కాపాడుండ్రి. వీలైతే సర్వే నెంబర్ 78, 80, CS7, CS8, CS9, CS14 లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తన విధానం ఏంది అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ శాఖ మంత్రి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఆంధ్ర ప్రాంత ప్రజానీకం, తెలంగాణ ప్రాంత ప్రజానీకం, బీఆర్ఎస్ పేరుతో జరుగుతున్నటువంటి హంగామాకు వస్తున్నటువంటి అడ్డగోలుగా అడ్డదారిలో వస్తున్నటువంటి డబ్బుల విషయంలో ప్రజలారా ఆలోచించండి. ఈ పైసలతోటే రేపు తెలంగాణలో మళ్ళీ ఎన్నికల చక్రాన్ని మార్చాలని చంద్రశేఖర్ రావు గారు ప్రయత్నం చేస్తుండని ఈ సందర్భంగా మేము సూటిగా వారి మీద ఆరోపిస్తా ఉన్నాం. సుకేష్ గుప్తా అనేటువంటి ముద్దాయి మీద కేసు పెట్టి రిమాండ్ చేయడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. తప్పు చేసిన వాడు తనయుడైనా తనయ అయినా జైలుకు పంపిస్తా అని చెప్పి 2014 జూన్ నిండు శాసనసభలో తొలిసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలని మేము స్వాగతిస్తూ ఆ మాటలకి వారు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ కట్టుబడి ఉండేది ఉంటే సుకేష్ గుప్తా మీద వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ తోట చంద్రశేఖర్ గారి కంపెనీ మీద సుప్రీంకోర్టులో వేయనందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని ఎందుకు మీరు ప్రాసిక్యూట్ చెయ్యరు అనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అందుకనే చెప్తా ఉన్నా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు డైరెక్ట్ గా వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి కాదు. నా మొదటి నుంచి అలిగేషన్ అది. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లాలకి మా మీడియా మిత్రులందరూ కూడా ఒక విజ్ఞప్తి, ఏ ఒక్క కలెక్టర్ కూడా డైరెక్ట్ గా రిక్రూట్ అయినటువంటి ఐఏఎస్ లను తీసుకొచ్చి కలెక్టర్లుగా పెడతలేరు. గ్రూప్ 1 నుంచి ప్రమోట్ అయ్యి కన్ఫర్ట్ వస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల కాస్ట్లీ జిల్లాలన్నింటి కూడా కలెక్టర్లుగా పెట్టి వాళ్ళకు నచ్చినటువంటి ఆర్డర్లని కలెక్టర్లతోటి నచ్చిన రీతిలో చేయించుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్ర. ఈ కుట్రకు అంతటికీ కారణం బీహార్ కి సంబంధించినటువంటి ముఠా నాయకుడు సోమేష్ కుమార్ గారు దీనికి బాధ్యత వహించాలి. అమోయ్ కుమార్ అనేట ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా మనకి ముఖ చిత్రంలో కనబడతాడు, కానీ కనబడింది ఇంకొకరు ఎవరు అంటే ఇదంతా నడిపిస్తుంది ఎవరంటే నిన్నటి దాకా ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ కనుసన్నలలోనే ఇట్లాంటి భూకుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు ఒక శాసనసభ్యునిగా శాసనసభలో అవకాశం ఇస్తే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. మియాపూర్ భూముల మీద మేము గతంలోనే సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినాం. కోర్టు అప్పుడు చెప్పింది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది, కొంతమంది సబ్ రిజిస్ట్రార్లను రిమాండ్ చేసింది, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్ లో పోతుందని మేము భావిస్తా ఉన్నాం. ఆ రకంగా జరగనప్పుడు మళ్ళీ మీరు అప్రోచ్ కండి అని మేము వేసినటువంటి రిట్ పిటిషన్ ని హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మేము రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన విధానాన్ని మళ్ళీ కోర్టు పెద్దల దృష్టి కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. 8 ఎకరాలకు ఒక న్యాయం, 40 ఎకరాలకు ఒక న్యాయం అనేది న్యాయమూర్తులు కూడా ఆలోచించాలనేది ఈ సందర్భంగా మేము మీ ద్వారా వారికి చేస్తున్నటువంటి అప్పీల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పనుల విషయంలో కానీ, న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి కొంత ఆలస్యం విషయంలో కానీ నేను సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నటువంటి మాట మీకు అందరికీ తెలుసు. సోమేష్ కుమార్ గారి మీద ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా గతంలో నేనే అనేక సందర్భాలుగా 2017 సోమేష్ కుమార్ గారి మీద ప్రైవేట్ పర్సన్స్ కేసులు వేయలేదు. సోమేష్ కుమార్ గారు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో 2017 రిట్ పిటిషన్ వేసింది. 2017 భారత ప్రభుత్వం సోమేష్ కుమార్ క్యాట్ ఉత్తర్వులని అడ్డగోలుగా తెచ్చుకొని స్టే మీద తెలంగాణలో ఉన్నాడు, ఈ స్టే ఇల్లీగల్ అని భారత ప్రభుత్వం పిటిషన్ వేస్తే 2023 జనవరిలో జడ్జిమెంట్ వచ్చిందన్న. 2017 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసిన పిటిషన్ డిస్పోజ్ చేయడానికి మన న్యాయ వ్యవస్థకు పట్టిన సమయం ఎంత అంటే 5 సంవత్సరాలు. సో బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ అడ్వర్స్ కామెంట్స్ అగెన్స్ట్ ద జుడిషియరీ, బట్ ప్రజలకు తెలవాలి భారత ప్రభుత్వం కేసు వేస్తే భారత ప్రభుత్వం వేసిన కేసుని డిస్పోజ్ చేయడానికి 5 ఏళ్ళు పడితే
ఓ సీనో సతీషో రఘో ఎల్లయ్యనో మల్లయ్యనో కోర్టులకు పోతే ఏం జరుగుతుంది భారత న్యాయ వ్యవస్థలో అనేది గౌరవ న్యాయమూర్తులు ఆలోచించుకొని ఎక్స్పిడీషియస్ గా జుడిషియరీని నడపాలనేది నేను మీ ద్వారా వారికి చేస్తున్నటువంటి సవినీయమైనటువంటి అప్పీల్. ఈ స్టేట్ అస్ ఎన్ చీఫ్ సెక్రటరీ ఫర్ 3 ఇయర్స్ ఆ 3 సంవత్సరాల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ తిరిగి న్యాయ సమీక్ష చేస్తారా? నేను ఒక మియాపూర్ భూముల కుంభకోణాన్నే తీసుకొచ్చిన మీ ముందుకి. ఇట్లాంటి అనేక కుంభకోణాలు సిఎస్ సోమేష్ కుమార్ గారి నాయకత్వంలో కింద పనిచేసినటువంటి జిల్లాల కనెక్టర్లు అప్రతిహతంగా కొనసాగిస్తూ వచ్చిండ్రు. మరి ఇట్లా అమ్ముకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వ భూముల మీద ఒక విచారణ జరగాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది గౌరవ తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ గారు ఆలోచించాలనేది మేము వారికి సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్.